హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ జాబ్స్ నోటిఫికేషన్ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే మనకు టోటల్ జాబ్స్ చూసినట్లయితే 54,953 ఖాళీలు ఉండడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ దాంట్లోనే ఇప్పుడు ఇది భారీ నోటిఫికేషన్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ పడింది కదండి. సో దానికి మనకు ఈ నోటిఫికేషన్కు సిలబస్ సేమ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు మినిమం క్వాలిఫికేషన్ 10th class అనమాట. దీని కొరకు మనము మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సెంట్రల్ రిజర్వ్డ్ ఫోర్సు అండ్ ఎస్ఎస్బి అండ్ టీబీ ఏఆర్ ఇవన్నీ విధంగా రకరకాల పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. మొత్తంగా ఖాళీలు అయితే 54,953 ఖాళీలు ఉండడం జరిగింది. 10th class క్వాలిఫికేషను తక్కువ టైంలో మంచి సిలబస్ ప్రిపేర్ అయినట్లయితే అటు ఆర్పిఎఫ్, ఇటు రైల్వే అండ్ అంతేకాకుండా ఇటు ఈ కానిస్టేబుల్ జాబ్స్, మన విఆర్ఓ అండ్ టీఎస్ కానిస్టేబుల్ జాబ్స్ ఇవన్నీ కూడా ఒకటే సిలబస్ ఉండడం జరుగుతుంది. కరెక్ట్ ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే మంచి జాబ్ కొట్టే అవకాశం ఉంది. మరి ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అండ్ అంతేకాకుండా ఏజ్ క్వాలిటీ ఏమిటి, మనకు చదువు ఎంతవరకు చదువు ఉండాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. ముందుగా చూసినట్లయితే ఏజ్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా 10th class పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ అంతేకాకుండా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఓబీసీ క్యాండిడేట్స్ 26 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 28 సంవత్సరాల లోపున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కు కూడా 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి అప్లై చేసే ముందు మీకు కొన్ని విషయాలు తెలియాలన్నమాట. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది మీకు తెలియాలి. అండ్ అంతేకాకుండా ఎక్కడి నుంచి అప్లై చేయాలి. సో దీని కొరకు అప్లై చేయాలంటే మీరు ఎస్ఎస్సి వెబ్సైట్ ద్వారా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు మనకు 100 రూపాయల ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. దీనికి అందరూ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజును మీరు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఆధారంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూలై 21, 2018 నుంచి ప్రారంభమై ఆగస్టు 20, 2018 వరకు ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ అనేది కొనసాగడం జరుగుతుంది. చివరి తేదీ ఆగస్టు 20, 2018 అనేది చివరి తేదీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీని కొరకు మనం చూసినట్లయితే ఎన్ని విభాగాలుగా ఉంటుందంటే ఇక్కడ మొత్తం 4 విభాగాలుగా ఉంటుంది. ఒకటి మనకు ఎగ్జామినేషన్, నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ విధంగా 4 స్థాయిల్లో ఈ యొక్క ఎగ్జామ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి మన దగ్గర ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలో మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. అదే తెలంగాణలో అయితే హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ మొత్తం 4 భాగాలుగా ఉంటుంది. మొత్తం 100 మార్కుల పేపరు, 9 నిమిషాల సమయం అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఇందులో భాగంగా 4 భాగాలు చూసినట్లయితే ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 మార్కులు, 25 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు, 25 క్వశ్చన్లు. ఎలిమెంటరీ మ్యాథ్స్ 25 క్వశ్చన్లు, 25 మ్యాథ్స్, 20 మార్కులు. అండ్ ఇంగ్లీష్ లేదా హిందీ 25 మార్కులు, 25 బిట్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. 90 నిమిషాల సమయం అనేది ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకు నిర్వహించనున్నట్లు చెప్పడం జరిగింది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళను ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కొరకు పిలవడం జరుగుతుంది. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ అయితే 24 నిమిషాల సమయంలో 5 కిలోమీటర్ల రన్నింగ్ అనేది పాల్గొనాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8.5 నిమిషాల్లో 1.6 కిలోమీటర్స్ రన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ హైట్ మేల్ క్యాండిడేట్స్ చూసినట్లయితే 170 సెంటీమీటర్స్ హైట్ మేల్ క్యాండిడేట్స్ ఉండాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంటుంది. మెయిన్ క్యాండిడేట్స్కి చెస్ట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. మినిమం చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్ల చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చే విధంగా వీళ్ళకు ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అంతేకాకుండా ఏజ్కి తగ్గట్టు వెయిట్ ఉండాలని చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళకు ఎవరైతే ఇవన్నీ క్వాలిఫై అవుతారో వాళ్ళకు శాలరీ 20,000తో ప్రారంభమై 60,000 వరకు శాలరీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ బీపీ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నార్మల్ ఉన్నట్లయితేనే తీసుకుంటాము, లేదంటే లేదంటే అన్ఫిట్ అని చెప్పడం జరిగింది. గ్లాసెస్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 6x9 ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట. టాటూ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అంటే టాటూ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అయితే ఇక్కడ మనకు కొంత రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అరచేయి చాపించినప్పుడు మీకు ఎల్బో సైడ్, ఇక్కడైతే ముందు సైడ్ మీకు టాటూ ఉన్నట్లయితే అది కూడా మీకు తెగకు సంబంధించినటువంటి టాటూస్ అయితే వాటిని అలో చేస్తామని చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పేపరు హిందీ మరియు ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుందని వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అంతేకాకుండా మీకు లాస్ట్గా ఓవరాల్గా చూసేది మీ టోటల్ కంప్యూటర్ బేస్డ్ మార్క్స్ అండ్
మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నట్లయితేనే మిమ్మల్ని జాబ్లో తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్కి వారం రోజుల ముందులో మనకు హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఎవరైనా అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ 100 రూపీస్ పే చేసి ఎస్ఎస్సి ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి మీకు తెలియకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది నేను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ ద్వారా అడగండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కొరకు ఛానల్ చూసుకోండి. అండ్ అంతేకాకుండా బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.